ఇప్పుడు మనతో పాటు బాలరాజ్ గారు ఉన్నారు. ఆయన నర్సరీ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడే కంటే ముందు ఒక ఏవి చూద్దాం. బాలరాజు పుట్టింది పెరిగింది బెంగళూరులో. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ మన బాలరాజు గారు. ఒకప్పుడు లారీ కూలీగా పనిచేసిన బాలరాజు ఈరోజు కోటీశ్వరుడిగా ఎదిగారు. దానికి ప్రధాన కారణం ఆయన చేసే నర్సరీ వ్యాపారం అని చెప్పుకోవచ్చు. రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన మొదలైన నర్సరీ వ్యాపారం ఈరోజు బెంగళూరులో, అది కూడా 18 ఎకరాల్లో, కార్తీక్ ఫార్మ్ నర్సరీ అనే పేరుతో ఎంతో విజయవంతంగా నడుస్తోంది. నెలకు 5 లక్షల వరకు ఈ నర్సరీ వ్యాపారం ద్వారా సంపాదిస్తున్నారు ఆయన. ఒకప్పటి లారీ కూలి ఈరోజు 100 మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. తాను ఎదగడమే కాకుండా 10 మంది ఎదగాలి అనే ఉద్దేశంతో మన ఫ్రీడమ్ యాప్ లో ఉన్నటువంటి నర్సరీ ఫార్మింగ్ కోర్సు ద్వారా ఆయన యొక్క విజయ రహస్యాల్ని మనతో పంచుకుంటున్నారు. నమస్కారం బాలరాజ్ గారు. నమస్కారం అండి. చాలా బిజినెస్ లు ఉన్నాయి, మీరెందుకు ఈ నర్సరీ బిజినెస్ ని చూస్ చేసుకున్నారు? నేను చదివింది 7th స్టాండర్డ్ అండి. తర్వాత ఏమి మాకు పని లేకుండా నేను లారీలో పనిచేసేవాడిని. ఒకప్పుడు కూలీగా పనిచేస్తున్నప్పుడు మా మామగారు ఒకరు పూనాలో ఉండేవారు. ఆయన అక్కడ నర్సరీ నడిపేవారండి. ఆ నర్సరీ నడిపే సమయంలో నన్ను పిలిచికెళ్ళారనమాట. అతను అక్కడి నుంచి పిలిచికెళ్ళి అక్కడ నన్ను ఆయనతో పాటు నేను అక్కడ ఒక చిన్న కార్మికంగానే చేరానండి. అక్కడి నుంచి చేరి తర్వాత ఆయనతో పార్ట్నర్గా పెరిగి మేనేజర్ లెవెల్కి వెళ్ళి తర్వాత ఆయనతో పార్ట్నర్గా కలిపి నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి. తర్వాత అక్కడి నుంచి 2001లో బెంగళూరుకి వచ్చేసామండి మేము. అంటే వేరే ఏమి మార్గం లేకుండా దీన్ని ఎంచుకోవాల్సి వచ్చిందండి. ఓకే అండి, మీరైతే ఈ బిజినెస్లో చాలా సక్సెస్ అయ్యారు. అండ్ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు సక్సెస్ సీక్రెట్ని చెప్పరు, బట్ మీరు మాత్రం ఫ్రీడమ్ యాప్ ద్వారా మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు కదా, దాని గురించి చెప్పండి ఒకసారి. యాక్చువల్గా ఏమంటే ఇది ఈ బిజినెస్లో నేను ఒకడే బతకాలని ఉండేదేమి ఉండదండి. ఇది చాలా వైడ్గా అంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఇంటికిను తనకి కొద్దిగా మొక్కలు పెంచుకోవాలనే ఒక ఐడియా ఉంటుందండి. అలాంటికి నేను ఒకడే నేను పూర్తి సరఫరా చేయగలను, అతను నేను ప్రొడక్షన్ చేయగలను, నేనే తయారు చేసి ఇవ్వగలను అనేది కుదరదని పని అండి అది. కానీ దీంట్లో చాలామంది రావడానికి చాలామందికి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒకడే నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చేసిన బిజినెస్ని నేను ఈరోజు ఈ మంట ఈ స్థాయికి పెరగడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ దీన్ని ఉపయోగించుకొని చాలామంది బాగుపడొచ్చు అండి. ఎన్నో ఏమి దీంట్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఏం లేదండి. అంటే డిగ్రీ కావాలి లేదా బీఎస్సీ చేయాలి ఎంఎస్సీ చేయాలి అనేది ఏమి ఉండదండి. ఇది ఇప్పుడు నేనైతే 7వ క్లాస్ చదివానండి. ఆ తర్వాత ఏమి చదవలేదండి. నేను ఈరోజు బిజినెస్ చేస్తున్నానండి. సో అలాగే ఎవరైనా ఈ బిజినెస్లో చేయొచ్చండి. సార్ అయితే నర్సరీ బిజినెస్ చెయ్యాలి అని అంటే అసలు ఏముండాలి, ఏం కావాలి? బేసిక్గా చెయ్యాలనే ఇది ఉండాలండి, కష్టపడే తత్వం ఉండాలండి. నేను కష్టపడి బతకగలను అనే నమ్మకం ఉండాలండి, స్వాభిమానం ఉండాలండి. నేను చెయ్యాలి, నేనేమైనా ముందుకు రావాలి అనే తపన ఉండాలండి. పని చేయాలనే తపన ఉంటే ఎవరైనా చేయొచ్చండి ఈ బిజినెస్. ఒక ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కూడా చేయొచ్చండి. ఒక స్టూడెంట్ ఏదైనా తను పార్ట్ టైం బిజినెస్గా కూడా దీన్ని ఉపయోగించుకొని చేయొచ్చండి. ఎన్నో మార్గాలు ఉన్నాయండి. దీనికి స్థలం అంటూ అంటే మనకి ఇంత ఎకరాల కొద్ది కావాలి అలాంటిదేమి ఉండదండి. మీకు ఒక 2.5-3 సెంట్లు ఉన్నా కానీ మీరు మీకు ఒక నెలసరి కావాల్సినంత ఆదాయము మీరు సంపాదన చేసుకునేంత దీంట్లో మీరు చేసుకోవచ్చండి. దీంట్లో మంచి ప్రాఫిట్సే ఉన్నాయండి. ఎందుకంటే మేము ఇప్పుడు మేము పెరిగిన కొద్దీ చూస్తే చాలా మంచి ప్రాఫిట్సే ఉన్నాయండి. అంటే దీంట్లో కష్టపడి పనిచేయాలండి. అంటే కష్టం అంటూ కష్టం వచ్చిన తర్వాత వదిలేసి వెళ్తే ఉండదు. కష్టాలు లేకుండా ఏం లేదండి, కష్టపడాలండి. కానీ దీంట్లో మంచి మీకు అనుకూలం కంటే ఎక్కువ ఉన్న ప్రాఫిట్లు ఉంటాయండి దీంట్లో. అది కాకుండా మీకు గవర్నమెంట్ సహాయాలు కూడా ఉంటాయండి. అంటే దీనికి జిఎస్టీ కానీ ఇదివరకు అలాంటివి ఏమీ లేదండి మీకు. ఓకే, అయితే మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? ఏంటంటే ఇప్పుడు చిన్న మొక్క కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే వస్తుంది, మీరు కూడా అలా ఆర్డర్ ప్రకారం డెలివరీ చేస్తారా? లేదండి, మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే మాకు అసలు ఇవంతా ఏముండలేదండి. మేము 2001లో బెంగళూరులో స్టార్ట్ చేసినప్పుడు ఫుట్పాత్ పైన పెట్టి అమ్మామండి. ఫుట్పాత్ పైన పెట్టి అమ్మామండి. తర్వాత మౌత్ టు మౌత్ ఒకరి నుంచి ఒకరికి అలవాటైపోయి మేము ఈరోజు మా ప్రోడక్ట్ విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటామండి. అయితే మార్కెటింగ్ విషయానికి వస్తే మీరు అప్పుడు స్టార్ట్ చేసినప్పటికీ అండ్ ఇప్పటికీ మీరేం డిఫరెన్స్ చూసారు? చాలా ఉందండి. ఇప్పుడైతే డిజిటల్ ప్లాట్ఫామ్లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళిపోవచ్చండి.
మీ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని తీసుకెళ్ళి మీరు ఏమైనా చేయచ్చండి, ఏమైనా చూపించచ్చండి, ఇంటింటికి డెలివరీ పంపించచ్చండి, ఆన్లైన్లో పంపించచ్చండి. మీరు ఈరోజు మీకు కొరియర్ సర్వీసెస్ ఉన్నాయండి. అప్పట్లో అయితే మాకు ఏమీ లేదండి. మేము చేసేది కూడా అసలు మేము ఫుట్పాత్ పైన అమ్మేమంటున్నాం కదా, మేము ఫుట్పాత్ పైన మేము కస్టమర్ దగ్గర వెళ్ళి మేము ఇలాంటి చెట్లు పెంచుతున్నామని చూపించి అమ్మేవాళ్ళం అండి. ఇప్పుడు మీరు చేసిన ఈ నర్సరీ బిజినెస్ గురించి అండ్ మీ సక్సెస్ మీరు ఎలా పొందారు, అంటే ఈయన ఒక అతను సక్సెస్ పొందారు, ఆయన ఎలా అయ్యారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ప్రేక్షకులకి ఎలాగా ఎక్కడ నుంచి తెలుసుకోవచ్చు అంటారు? యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆల్రెడీ మాది ఫ్రీడమ్ యాప్లో కోర్స్ చేశానండి, నాది కంప్లీట్గా నేను దీని గురించి పూర్తి వివరంగా చెప్పాను నేను దీంట్లో. కావాలంటే దీంట్లో ఫ్రీడమ్ యాప్లో సుమారు 800 పైన కోర్సులు ఉన్నాయండి, దాంట్లో నాది ఒక కోర్సు ఉందండి. దాన్ని మీరు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చాలా నేర్చుకోవచ్చు అండి, లేదంటే డైరెక్ట్గా నా దీనికే రావచ్చండి, ఫ్రీడమ్ యాప్ త్రూ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రావచ్చండి. వాళ్ళు దీన్ని చేసుకునే దాన్ని ఇంకా చాలా వాళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి, చాలా మంచి లాభాలు పొందగలరు అనేది నా ఉద్దేశం అండి. అయితే దీనికి సంబంధించిన రిఫరల్ కోడ్ ఏంటండి మీది? నాది బాలరాజు 49 అని ఉందండి. దాంట్లో మీరు నా రెఫరల్ కోడ్ చూసుకొని మీరు రావచ్చు. దాంతోపాటు నా దీంట్లో స్కాలర్షిప్ కూడా ఉంటుందండి, 3000 రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని సబ్స్క్రిప్షన్ చేసుకుంటే యూ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఇన్ దట్. మీరు అన్ని వివరాలు దాంట్లో తెలుసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ బాలరాజు గారు. నమస్కారం. స్క్రీన్ పై కనిపిస్తున్న రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 3000 రూపాయల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాప్లో 820 కోర్సులకి యాక్సెస్ వస్తుంది, అన్నింటినీ చూడొచ్చు. అండ్ ఫ్రీడమ్తో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వస్తుంది. ఈ ఫ్రీడమ్ యాప్లో ఫార్మింగ్ బిజినెస్తో పాటు పర్సనల్ ఫైనాన్స్ గురించి కూడా కోర్సెస్ ఉన్నాయి, లైక్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఇన్సూరెన్స్, ఇలా కోర్సులు ఉన్నాయి. మనం డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలో కూడా నేర్పిస్తారు. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొందరు మార్గదర్శకులతో మళ్ళీ కలుద్దాం.